సమంత నాగచైతన్య సోషల్ మీడియాలో ఎప్పుడు నాన్నతో ఉండేటువంటి పేర్లు. వీళ్ళిద్దరూ అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నప్పుడు ఎంతగా ఫేమస్ అయ్యారో, విడిపోయిన తర్వాత అంతకు మించిన ఫేమస్ అయ్యారు. అప్పటి వరకు కేవలం తెలుగు సినీ పరిశ్రమ మహా అంటే తమిళంలో ఒక రెండు సార్లు పేర్లు వెలపడేది, కానీ ఇప్పుడు నేషనల్ మీడియా సైతం సమంత నాగచైతన్య ఇష్యూస్ గురించి కవర్ చేయడానికి ట్రై చేస్తోంది. సామ్, అసలు నాగచైతన్యతో విడిపోవడానికి కారణం ఏంటి, వీరిద్దరి విడాకులకి దారితీసిన అంశాలు ఏమై ఉంటాయని అందరూ రకరకాలుగా విశ్లేషణలు చేసుకున్నారు, కానీ ఎవరికి సరైన సమాధానం అయితే రాలేదు. సామ్ ప్రవర్తనే కారణమని అంటున్నా తను కాదని చెప్పుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేసింది, కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. సో చైతు మాత్రం దీనిపై స్పందించలేదు. తాజాగా బగారాజు ప్రమోషన్ ఈవెంట్స్లో భాగంగా తన ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ సమంతతోనే బాగా కుదిరిందని తన మనసులోని విషయాన్ని బయటపెట్టాడు. అలాగే డివోర్స్ విషయంపై కూడా స్పందించి ఇద్దరి ఆలోచనల ప్రకారమే డెసిషన్ తీసుకున్నాం. ఈ డెసిషన్తో ఆమె సంతోషంగా ఉంది, నేను కూడా హ్యాపీగానే ఉన్నాను, దీనివల్ల ఎవరికి ఏ ఇబ్బంది లేదంటూ మరి విడాకుల గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. సో దీనివల్ల ఎవరికి ఏ ఇబ్బంది లేదన్నట్టు మాత్రం అర్థమైపోయింది. సో సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలపై పలు రకాలైనటువంటి విచారణలు, విశ్లేషణలు కూడా బయటకు వస్తున్నాయి. అలాగే తాజాగా లవ్ స్టోరీ సినిమాతో హిట్ కొట్టిన నాగచైతన్య ఇప్పుడు తన తండ్రితో కలిసి నటించిన సినిమా బంగారాజు. సో ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. సంక్రాంతికి సినిమాలు ఏమీ లేకపోవడం, సోలో రన్గా ఈ సినిమా రావడంతో నాగార్జున ఉండడం చేతుకి బాగా కలిసి వచ్చింది. సో ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తుందనే టాక్ ఉంది. మరి ఈ సినిమా చూసి సామ్ మాత్రం నాగ్ చేతులపై నిప్పులు జరిగినట్టుగా సమాచారం. అసలు ఈ సినిమాలో ఏముందని పబ్లిక్ చూడాలి, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక యాక్షన్, లేకపోతే ఒక కామెడీ, అంతా వల్గారిటీ, రొమాన్స్ తప్పితే ఏమీ లేదు. ఎప్పుడు కూడా అమ్మాయిని టీస్ చేయడం, అమ్మాయిని ఫ్లర్ట్ చేయడం, ఇలాంటి సినిమాలు చేయడం వల్ల ఏమి ఉపయోగం ఉందో నాకైతే అర్థం కావడం లేదు అంటూ, అసలు ఈ సినిమా ఎందుకు ఇంత చూస్తున్నారనేది నాకైతే అర్థం కావడం లేదని మరి సమంత ఈ సినిమా గురించి చెప్పడంతో అభిమానులు అయితే ఆలోచనలో పడిపోయారు.